नमस्ते अंडी, नेनु डाक्टर रमन राजु, सीनियर आयुर्वेदिक कंसल्टेंट, मेडिनाइन आयुर्वेद हास्पिटल। मनमु ई करोना तर्वात चाला कांप्लिकेशन्स अनेटि वस्तुन्नायि, पोस्ट करोनल डिजीजेस अंटाम। ई पोस्ट करोना कांप्लिकेशन्स लो चाला मंदिकि मनं चूस्तुन्नटुवंटि समस्य दग्गु। ई दग्गु तग्गक चाला मंदि इब्बंदि पडुतुन्नारु। वीरु ముఖ్యంగా ఐజీఈ అనేటటువంటి ఒక టెస్ట్ ద్వారా కూడా చాలా పెరగటం జరుగుతుంది ఐజీఈ. ఇది ఎవరికైతే పెరుగుతుందో ఈ దగ్గు సమస్య అనేది చాలా వరకు ఇబ్బంది కలుగజేస్తుంది. దాంతోపాటు చాలామంది ఈ సిటీ లంగ్ కానీ ఈ టెస్ట్లో కూడా ఆ లంగ్స్లో కూడా కొంత డ్యామేజ్ కావటం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఇలా చాలామందికి ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో వచ్చేటటువంటి తగ్గని మొండి దగ్గు, మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది అంటే, ఆయుర్వేదంలో మనం దగ్గును కాస అని చెప్పడం జరుగుతుంది. వీటిలో రకాలు ఉంటాయి. వాతం వల్ల వచ్చేటటువంటి దగ్గు, పిత్తం వల్ల వచ్చేటటువంటి దగ్గు, కఫం వల్ల వచ్చేటటువంటి దగ్గు, అలా మనకు ఇంకా ఏదైనా సరే క్షత క్షయ అని ఉన్నాయి. మెయిన్గా అయితే వాత పిత్త కఫ కింద మనం తీసుకోవచ్చు. అయితే మనకు ఈ దగ్గుల్లో వాతం వల్ల వచ్చేటటువంటి కాస లేదా దగ్గు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా పొడి దగ్గు అనేది వస్తుంది. దగ్గినప్పుడు శబ్దం అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ గొంతు బొంగురు పోయినట్టు, మాట అనేది కీల గొంతు అంటాం, కీల గొంతులాగా రావటం జరుగుతుంది. ఎక్కువసేపు దగ్గుతే కొంత కఫం మాత్రమే వస్తుంది. ఇంకా చల్లటి పదార్థాలు తీసుకుంటే, అదేవిధంగా ఇంకా మనం ఎక్కువగా చలికి ఎక్స్పోజ్ అయితే ఈ వాతావరణంలో వచ్చినటువంటి దగ్గు అనేది పెరగడం జరుగుతుంది. అదే మనకు పిత్తం వల్ల వచ్చే పిత్త ప్రకోపం అంటే పిత్త దోషం చెడిపోవటం వల్ల వచ్చినటువంటి దగ్గు ఎలా ఉంటుంది అంటే, దగ్గితే ఏమవుతుంది, గొంతులో అంతా మంట, తెమడ కూడా ఎలా ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది. దాని మధ్యలో బ్లడ్ డాట్స్, బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు దానితో పాటు ముక్కు నుంచి వేడి గాలి రావటం, కండ్లు మండినట్టుండటం, నాలుక పొక్కడం, కడుపులో మంటుండడం, యూరిన్ మంట రావటం, మోషన్ మంట రావటం, ఇవన్నీ కూడా మనకు ఈ పిత్త వల్ల వచ్చినటువంటి కాస లేదా దగ్గులో ఉంటాయి. ఇంకా వీరికి ముఖ్యంగా ఈ పిత్త వల్ల వచ్చినటువంటి ఈ దగ్గు ఉన్నవారికి మైల్డ్ ఫీవరిష్నెస్ కూడా అంటే జ్వరం వచ్చినట్టు కూడా ఉంటుంది. అదే మనకు కఫం వల్ల వచ్చినటువంటి దగ్గులో ఏం లక్షణాలు ఉంటాయంటే, తలంతా బరువు ఉండటం, చెస్ట్ అంతా బరువు ఉండటం, దగ్గితే కఫం, చిక్కటి కఫం వస్తుంది. ఈ దగ్గిన తర్వాత మనకు ఆ కఫం కూడా మనం గట్టిగా ఊస్తే అది దూరంగా పడిపోదు, దగ్గరనే పడిపోదు. అలా ఎక్కువ స్టికీ నేచర్ ఉండటం జరుగుతుంది. ఆకలి తక్కువ ఉంటుంది. ఇంకా మనకు శరీరం అంతా బరువు అనిపించటం, జలుబు ఉండటం, ఇవన్నీ కూడా ఈ కఫ లక్షణాలు. కాబట్టి మనకు ఈ వాత సంబంధమైనటువంటి దగ్గ, కఫ సంబంధమైన దగ్గ, లేదు మన కఫ పిత్త సంబంధమైన దగ్గ, వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే మనకు పోస్ట్ కరోనరీలో వచ్చే కాంప్లికేషన్స్ అయినటువంటి ఒక మొండి దగ్గు కూడా మనకు పూర్తిగా తగ్గుతుంది. వీటిలో కూడా మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. పంచకర్మ ట్రీట్మెంట్లో ఇప్పుడు పిత్త దోషం ఎక్కువ ఉంటే విరేచన కర్మ అని, వమనం ఎక్కువ కఫ లక్షణాలు ఉంటే వమన కర్మ అని, వాత లక్షణాలు ఉంటే వస్తి కర్మ అని, ఇలా రకరకాల ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు ఉంటాయి. వాటితో వాటి మందులు కూడా వాతంలో ఒకటి, పిత్తదోషంలో ఒకటి, కఫంలో ఒకటి. డ్రై కాఫ్ వస్తుంటే మెయిన్గా మనం మెడికేటెడ్ ఆయిల్ లేదా మెడికేటెడ్ గీ రూపంలో ఉండే మెడిసిన్స్ ఇస్తాం. అదే మనకు పిత్తదోషం వల్ల వస్తే మనం ఆ ఇన్ఫెక్షన్ను, ఇన్ఫ్లమేషన్ను తగ్గించేటటువంటి అతిమధుర చూర్ణం అని, ఇంకా మనకు ద్రాక్షాది కషాయం అని, కామధూరస్ అని ఇలాంటి మందులు ఇస్తాం. కఫం వల్ల వస్తే మనం ఆ కఫాన్ని కట్ చేసి, ఆ కఫాన్ని తగ్గించి బయటికి పంపించేటటువంటి త్రికట చూర్ణము, దశమూల కటత్రయాధికషాయం ఇలాంటి మందులు ఇస్తాం. కాబట్టి అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు. ఈ లక్షణాలను బట్టి డిఫరెన్షియేట్ చేసి మనం ఇస్తే మనకు సంపూర్ణంగా తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే తగ్గని మొండి దగ్గులు ఉన్నవారు ఒకసారి మీ రిపోర్ట్స్తో మన మెడినైన్ ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. ఇక్కడ మీకు తప్పకుండా సంపూర్ణ పరిష్కారం అనేది లభిస్తుంది.